ఏపీలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ క్రమంలో ఆయన కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని చెప్పారు. వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తి చూపటం లేదని, ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నామని తెలిపారు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు, పిఠాపురంలో పోటీపై ఆసక్తి ఉందని, అన్నింటికీ సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నామని అన్నారు. త్వరలోనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. కాకినాడ జిల్లా కిర్నంపూడిలో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. టీడీపీ లేదా జనసేనలోకి వెళ్తానని, లేదంటే ఇంట్లో కూర్చుంటానని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఆయనను కలిసేందుకు పలువురు వైసీపీ నేతలు వెళ్తున్నారు. అయితే తనను కలిసేందుకు రావద్దని, ఎవరి పని వారు చేసుకోవాలని సూచించారు ముద్రగడ. అటు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను సైతం కలవటానికి ఇష్టపడలేదు. తోట త్రిమూర్తులు తనను కలిసేందుకే రావద్దన్నారు. వచ్చి సమయం వృధా చేసుకోవద్దని తెలిపారు ఆయన. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి నిమిషం రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేశాయి. కానీ గత రెండు రోజులుగా ఈక్వేషన్స్ మారిపోయాయి. వైసీపీకి తనకు సెట్ కాదని ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పారు. ఇక ముద్రగడ ఏ పార్టీలో చేరబోతున్నారు, ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? గిరిబాబు ఇప్పటికే చెప్పారు ఆయన కుమారుడు టీడీపీలో లేదా జనసేనలో చేరతారు అంటూ కూడా, మరి కార్యాచరణ ఎప్పుడు ప్రకటించే అవకాశాలున్నాయి? ధనలక్ష్మి, కాకినాడ జిల్లా కిల్లంపూడి వేదిక ముద్రగడ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మొన్న జనసేన నేతలు కలవగా, నిన్న టీడీపీ నేతలు కలిశారు, నిన్న రాత్రి వైసీపీ నేతలు కూడా కలుస్తారని చెప్పి ఊహాగానాలు అయితే మాత్రం వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే కనుక ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం మూడు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా టచ్లోకి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. ఇటు జనసేన నేతలు అయితే మాత్రం ఇటు పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభాల మధ్యన లేఖల పర్వం కూడా నడుస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి లేఖలు రాయడం, దానికి సంబంధించి రిప్లై కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లయితే మాత్రం కొంత సమాచారం అయితే మాత్రం ఉంది. అయితే టీడీపీకి సంబంధించి జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా నిన్న ముద్రగడ పద్మనాభాన్ని అయితే కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కేవలం తన నియోజకవర్గం కోసం కలిశానని చెప్పి చెప్పకనే చెప్తూ రాజకీయ పరిణామాలు అయితే మారుతున్నాయని చెప్పి కూడా ఇంటి అయితే మాత్రం నెహ్రూ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఇది జరిగిన కొద్దిసేపటికే వైసీపీకి సంబంధించిన కీలక నేత ముద్రగడ పద్మనాభంతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా మీకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా మీ దగ్గరకు వచ్చి కలుస్తారు అని చెప్పి కూడా ఫోన్ లైన్లో ఫోన్లో కూడా ముద్రగడ పద్మనాభంతో చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మండపేటకు సంబంధించిన మండపేట ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మిమ్మల్ని వచ్చి కలుస్తారు కూడా ఫోన్లో కూడా కీలక నేత కూడా ముద్రగడతో చెప్పినట్లు సమాచారం అయితే మాత్రం ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం మాత్రం ఎవరో రావద్దు, వచ్చి మీ సమయాన్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు, నాకు అధికార వైసీపీ పార్టీలో పోటీ చేసేందుకు అయితే మాత్రం అంత ఇంట్రెస్ట్ లేదు, నన్ను అయితే మాత్రం ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి సుముఖంగానే వాళ్ళని చెప్పినట్లయితే మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం జనసేన నేతలతో టచ్లో ఉన్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుస్తుంది. దీనికి సంబంధించి ముద్రగడ తనయుడు గిరి కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటాము, ఇటు పత్తిపాడు నుంచి కానీ, పిఠాపురం నుంచి కానీ, లేక కాకినాడ ఎంపీ స్థానం, ఈ మూడు స్థానాల నుంచి అయితే మాత్రం నాన్నగారు నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశాము. అంటే ఇటు పిఠాపురం కానీ పత్తిపాడు కానీ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే కార్యకర్తలతోటి అభిమానులతోటి ముద్రగడ వర్గానికి సంబంధించిన సభ్యులతో కూడా పూర్తి స్థాయిలో టచ్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారా, ఏ విధంగా ముందుకు వెళ్తారా అనే అంశం అయితే మాత్రం గంట గంటగా కూడా ఉత్కంఠ అయితే మాత్రం లేపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు జనసేన టీడీపీ పొత్తులో ఉన్న భాగంగా ఈ రెండు పార్టీలతోటి ముందుకు వెళ్ళినట్టు వెళ్ళే అవకాశం ఉన్నట్టయితే మాత్రం ఇటు కార్యకర్తలు, అభిమానులు, ముద్రగడ అనుచరులు వీళ్ళందరికీ కూడా చెప్పకుండానే చెప్పినట్లయితే మాత్రం తెలుస్తుంది. వాళ్ళ దగ్గర అయితే మాత్రం మనం జనసేన పార్టీ ద్వారా ముందుకు వెళ్దాం, జనసేన పార్టీలో మనకి సముచిత స్థానం కూడా దక్కే అవకాశం ఉందని కూడా ముద్రగడ చెప్పినట్లు సమాచారం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ధనలక్ష్మి. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన, వైసీపీ మూడు పార్టీలు కూడా అభ్యర్థుల విషయంలో కసరత్తులు ప్రారంభించాయి. అభ్యర్థుల లిస్టులు కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇంకా ముద్రగడ ఎక్కడి నుండి, ఏ పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎప్పటికి ప్రకటించే అవకాశం ఉంది, ఏ పార్టీలో చేరబోతున్నారు అనే విషయంపై?
ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక కాకినాడ జిల్లాకు సంబంధించి ముద్రగడ పద్మనాభం అంటే అయితే పత్తిపాటు నియోజకవర్గం లేకపోతే పిఠాపురం ఈ రెండు నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాల నుంచి అయితే మాత్రం పోటీ చేసేందుకు లేక కాకినాడ పార్లమెంట్ స్థానం ఈ మూడు స్థానాలను అయితే మాత్రం ముద్రగడ అడుగుతున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికార వైసీపీ పార్టీ అయితే ఇప్పటికే ఇటు పత్తిపాటు కానీ లేకపోతే కాకినాడ కానీ పత్తిపాటు కానీ లేక పిఠాపురం కానీ ఈ రెండు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను అయితే ప్రకటించింది. కాకినాడ ఎంపీ స్థానానికి సంబంధించి చలమని శెట్టి సునీల్ కూడా పేరును అయితే మాత్రం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో కనుక ఈ అధికార వైసీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచే పిఠాపురం నుంచి పోటీ చేసేందుకైతే మాత్రం అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక కోణంలో చూసుకుంటే కనుక అధికార వైసీపీ పార్టీ నుంచి తుని నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి వార్తలు అయితే మాత్రం వినిపించినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే దిశగా అడుగులు కూడా వేస్తూ అక్కడ కార్యాచరణ కూడా సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ముద్రగడ అనుచరులు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేసేందుకైతే మాత్రం సిద్ధమవుతున్నారు. అయితే కాకినాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారా లేకపోతే పిఠాపురం లేక పత్తిపాడు ఈ మూడు స్థానాల నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మరొక నాలుగు రోజుల్లో అయితే మాత్రం ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ సతీష్.